పల్నాడు జిల్లా నరసరావుపేటలోని డాక్టర్ ఎంవీ రెడ్డి హాస్పిటల్ వారిచే నకరికల్లులోని ఎంపీఓపీ పాఠశాలలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడమైనది. డాక్టర్ ఎంవీ వివేకానంద రెడ్డి గారి ఆత్మరంలో సుమారు 210 మందికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేశారు. వారిలో 40 మందికి కంటి శుక్లం ఉన్నట్లు గుర్తించడమైనది. కంటి శుక్లం ఉన్న వారికి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నరసరావుపేటలోని కోట సెంటర్లో గల డాక్టర్ ఎంవీ రెడ్డి కంటి వైద్యశాల నందు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తామని డాక్టర్ ఎం వివేకానంద రెడ్డి తెలిపారు. ఇటీవల 16 రోజుల పసిపాపకు తమ హాస్పిటల్లో కంటి ఆపరేషన్ విజయవంతంగా చేసినట్టు తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి అన్ని రకాల వయసు వారికి అధునాతన కంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐలు కోటేశ్వరరావు ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ నాయక్, హాస్పిటల్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి, సంగుల మల్లికార్జునరావు, బాజీ సిబ్బంది పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం వివేకానంద రెడ్డి. ఈరోజు డాక్టర్ ఎంవీ రెడ్డి ఐ హాస్పిటల్ తరఫున నకరికల్లు గ్రామంలో కంటి వైద్య శిబిరం నిర్వహించాము. ఈ కంటి వైద్య శిబిరంలో క్యాట్రాక్ట్ ఉన్న వాళ్ళకి, శుక్లాలు ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేసే ఫెసిలిటీ కల్పించాము. మిగిలిన వాళ్ళకి తగు విధమైన వైద్యం చేసి మందులు అవి ప్రిస్క్రైబ్ చేశాము. కళ్ళజోళ్ళ పరీక్షలు అవి ఉచితంగా నిర్వహించాము. నర్సరావుపేటలో మేము హాస్పిటల్ ప్రారంభించి దాదాపు 1.5 సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సరంలో మేము అనేక రకమైన అరుదైన ఆపరేషన్లు చేసాము. అంటే ఆర్బిటాటమీ ఆపరేషన్లు, పసికందులకి ఆపరేషన్లు, 16 రోజులు పసికందులు కూడా ఆపరేషన్ చేసాము. ఇలాంటి అనేక అరుదైన వైద్య సేవలు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు పల్నాడు జిల్లా ప్రజలందరికీ మన నర్సరావుపేటలోనే అందుబాటులో ఉన్నాయి. ఇక నుంచి గుంటూరు, విజయవాడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా మా హాస్పిటల్కి వస్తే మీకు అన్ని రకాల అరుదైన వైద్య సేవలు, కంటికి సంబంధించిన వైద్య సేవలు అన్నీ లభిస్తాయి. అందరికీ నమస్కారం. అక్కడికి వెళ్తే ఇస్తారన్న, హాస్పిటల్ దగ్గరికి వెళ్తే క్లాసెస్ పెట్టుకుంటే బాగా. అంతకుముందు కలగడ వాడారా?